హాయ్ వ్యూస్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో గూగుల్ పేని ఉపయోగించుకుని రీఛార్జ్ ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఈ ట్యుటోరియల్ గురించి కొంతమంది అడిగారు, సో దాని గురించి ట్యుటోరియల్ చేస్తున్నాను. సో గూగుల్ పే గురించి అందరికీ తెలిసే ఉంటుంది, అలాగే చాలామందికి గూగుల్ పే యూస్ చేయడం కూడా వచ్చు. సో ఎవరికైతే ఈ రీఛార్జ్ చేయడం రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని ఫాలో అవ్వండి, వచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను గూగుల్ పే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను, అలాగే దాని తర్వాత ప్రాసెస్ అంతా కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను, యూపీఐ కూడా యాక్టివేట్ చేసుకుని ఉన్నాను. సో దాని తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. మీరు కూడా యూపీఐ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత యూపీఐ ఇచ్చేసి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను గూగుల్ పేని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ముందుగా గూగుల్ పేని తీసుకుంటున్నాను. దానికోసం యాప్స్ లిస్ట్ పై డబుల్ ట్యాప్ చేశాను, అలాగే గూగుల్ పే పైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ పే పై ట్యాప్ చేయగానే నాకు పిన్ అడగకుండా ఎందుకు ఓపెన్ అయింది అని అనుకుంటున్నారా? సో ఇక్కడ నేను ఇంతకుముందు జస్ట్ ఒక 30 సెకండ్స్ లోపు నేను పిన్ ఇచ్చున్నాను, ఎందుకంటే ఇక్కడ వీడియోలో పిన్ ఇవ్వకూడదు కాబట్టి పిన్ ఇచ్చేస్తున్నాను మళ్ళీ వీడియో పాస్ చేయడం ఎందుకని. సో ఇక్కడ నేను ఆల్రెడీ గూగుల్ పే ఏదైతే ఉందో హోమ్ ఇమేజ్ వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ నేను రైట్ లెఫ్ట్ స్వైప్ చేస్తూ ఏ యాక్షన్ చూస్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. స్టార్ట్ న్యూ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేద్దాం. అలాగే లెఫ్ట్ రైట్ స్వైప్ చేస్తూ మొబైల్ రీఛార్జ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఫస్ట్ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి, అలాగే సెకండ్ టైం మీరు చేస్తున్నట్లయితే ఏ ఆపరేటర్ ఆ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఆపరేటర్లో మీరు ఎన్ని రీఛార్జెస్ అయితే ఎంతమందికి అయితే చేస్తున్నారో ఆ నెంబర్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఏ నెంబర్కి రీఛార్జ్ చేయాలని అనుకుంటున్నారో ఆ నెంబర్ని చూస్ చేసుకుని రీఛార్జ్ చేసేయచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఇవ్వాలి కాబట్టి ఒక నెంబర్ నేను ఇస్తున్నాను ఇక్కడ కస్టమర్ది. సో ఇక్కడ నేను ఒక నెంబర్ ఇచ్చాను, రైట్కి స్వైప్ చేస్తున్నాను. కాంటాక్ట్ బుక్ అనింది, అలాగే లింక్ అకౌంట్ అని వచ్చింది కదా, ఇక్కడ లింక్ అకౌంట్ అనే దానిపైన డబుల్ ట్యాప్ చేయాలి. ఇది మనం ఫస్ట్ టైం రీఛార్జ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్కి. ఇక్కడ +91 వచ్చింది ఇక్కడ కాబట్టి, తర్వాత నెంబర్ కూడా మనకి చెప్పింది. సో ఇక్కడ మనం రైట్కి స్వైప్ చేద్దాం. ఇక్కడ మనకి ఆపరేటర్ ఐడియా అని వచ్చేసింది. సో ఒకవేళ దీనిలో నుంచి మనం పోర్ట్ అయినట్లయితే అప్పుడు కూడా మనకి ఇది ఐడియా అనే వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆపరేటర్పై డబుల్ ట్యాప్ చేసి ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ చేంజ్ అయిన నెట్వర్క్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేసి మనం ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ కంటిన్యూ అనే బటన్పై డబుల్ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను, కంటిన్యూపై డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఏదైనా మనం ప్లాన్ సెట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎంటర్ అన్ అమౌంట్ చేసినప్పుడు ప్లాన్ కూడా అక్కడ మనకి చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా చూద్దాం మనం. ఇప్పుడు రికమెండెడ్లో ఫుల్ టాక్ టైం వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను 35 చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను డైరెక్ట్గా. థర్టీ ఫైవ్ని ఇక్కడ నేను ఇచ్చేసాను. సో మనం ఇక్కడ 35 చేయాలనుకున్నాం కాబట్టి రీఛార్జ్ని 35 అని నేను ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుని మీరు ప్లాన్కి సంబంధించిన అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసేసాను కాబట్టి ఇక్కడ నేను ఆ అమౌంట్ 35కి సంబంధించి ఇక్కడ చూపించింది నాకు 26 రూపీస్ మనకి బ్యాలెన్స్ వస్తుంది, అలాగే 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. మనకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కి ఇప్పుడు రీఛార్జెస్ ఉన్నాయి కదా, సో ఈ మంత్ ఫస్ట్ నుంచి అవి తీసేసినట్లున్నారు. ఆధార్ కార్డు వేరే నెంబర్కి మనం రీఛార్జ్ చేస్తే ఇప్పుడు అదే నెంబర్కి మనం ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే ఈ సిమ్ కూడా వర్క్ అవుతుంది, సెకండరీ సిమ్ కాబట్టి ఆ విధంగా ఇచ్చారు. ఇప్పటి నుంచి మనం 35 రెండు సిమ్స్కి చేయవసరం లేదు, ఏదైనా ఒక సిమ్కి మనం రీఛార్జ్ చేస్తే ఆధార్ కార్డు లింక్ చేస్తే సరిపోద్ది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫుల్గా తెలియదు కాబట్టి
ఇక్కడ నేను 35 చేస్తున్నాను రీఛార్జ్. 35 ఫైవ్ డబల్ ట్యాప్ చేశాను. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ప్రొసీడ్ టు పే అని అడిగింది. ఇక్కడ నేను ప్రొసీడ్ టు పే అనే దానిపై డబల్ ట్యాప్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే అనే దానిపై డబల్ ట్యాప్ చేశాను. ఇక్కడ యూపీఐ అడుగుతుంది. ఒకసారి నేను పాస్ చేస్తున్నాను స్క్రీన్ రికార్డర్ని, ఎందుకంటే యూపీఐ ఇస్తున్నాను కాబట్టి కాన్ఫిడెన్షియల్ కాబట్టి. ఇక్కడ నేను దీన్ని పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. యూపీఐ యోగానే మనం బటన్ అని ఉంటుంది. సో బాటమ్ స్క్రీన్లో మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి అది ఇవ్వగానే మనకి రీఛార్జ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మెసేజెస్ చూద్దాం. Message from IRECHRG, MRP code RS35.00 TTRS 26 valid for 28 days. For balance check, dial asterisk 191 asterisk 1 pound. Locals, bag. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఈ విధంగా గూగుల్ పేని యూస్ చేసుకుని మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే ప్లాన్ అనుకుంటున్నారో ఆ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్న తర్వాత రీఛార్జ్ చేసుకోండి. నేను 35 చేశాను. అలాగే మీ ఇష్టం వచ్చిన ప్లాన్స్ని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా డిస్లైక్ బటన్ ప్రెస్ చేసి మీరు ఎందుకు ఈ వీడియో మీకు నచ్చలేదు అనే దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇన్ ఫ్యూచర్ నేను వీడియోస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు, డిస్కరేజ్ చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేసి ఎందుకు ఈ వీడియో నచ్చలేదు అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఎలాంటి ప్రాబ్లం ఫీల్ అవ్వను. సో కాబట్టి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. Stop.